2014-19 హయాంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నన్ను టీడీడీ బోర్డు మెంబర్ని చేస్తే ఆ రోజు నా మీద కావాలని నేను మాట్లాడిన మాటలను కట్ అండ్ పేస్ట్ చేసి ఆరోపణ చేశారు. ఎలాంటి ఆరోపణలు చేస్తే ఆరోపణలు కూడా నేను ఒకటే, అతని ప్రాశస్త్యం తగ్గకూడదని ఆ రోజు మేమే బయటకు వచ్చి, అంటే దళితురాలనైన నన్ను వెళ్ళనివ్వకుండా కూడా ఆ రోజు నీ పేటిఎం బ్యాచ్ అంతలాగా సోషల్ మీడియాలో రెచ్చిపోయి నా మీద రేణిపోని అభాండాలన్నీ వేశారు. మీరు అభాండాలు వేసినంత మాత్రాన నేనే వెంకటేశ్వర స్వామికి దూరం అయిపోలేదు కదా. ఆ రోజు దళితురాలను నన్ను కూడా వెళ్ళనివ్వలేదు, దళితులకు ఎవరికి నువ్వు బోర్డు మెంబర్ ఇవ్వలేదు. ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు, నేను ధైర్యంగా చెప్తున్నాను, ఎస్ నేను హిందువుని. నువ్వు చెప్పగలవా? నువ్వు చెప్పగలవా? బయటకు వచ్చేప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టవయ్యా అంటే పారిపోయి ఇంట్లో కూర్చున్నావు. ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు దీని గురించి. ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక్కసారి మనం కూడా, నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు దళితుల గురించి అంటే దళితులు అంటే ఏంటంత చిన్న చూపు? ఏం దళితులు ఎవరు గుళ్ళుకి వెళ్ళట్లేదా? ఈ రోజు నీకు విషయం తెలుసా? తిరుమల తిరుపతి దేవస్థానం మీద డిప్యూటీ పొజిషన్ లో ఉన్న వాళ్ళు చాలా మంది దళితున్నారు, ఒకసారి చెక్ చేసుకో. నీ హయాంలో ఉండలేకపోవచ్చేమో, మా హయాంలో ఉంటారు. ఎందుకంటే మాట్లాడితే మానవత్వం అన్న పదం సిగ్గుపడతాదయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ నోట్లోంచి ఆ పదం వస్తే. మానవత్వం గురించి మాట్లాడేటప్పుడు వెనకతలు పిక్చర్ వేసుకో, మీ బాబాయ్ హత్య గొడ్డలి పోటు గురించి ఒక పిక్చర్ వేసుకో, అప్పుడు మానవత్వం గురించి మాట్లాడదు. కానీ వెనకతను ఇంకో పిక్చర్ వేసుకో, నీ చెల్లి వీధి ఢిల్లీ గల్లీ గల్లీ తిరిగిన పొజిషన్ గుర్తుపెట్టుకో. మానవత్వం గురించి నువ్వు మాట్లాడేటప్పుడు షర్మిల ఈ రోజు రోడ్డుకి ఎందుకు నీ మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుందో ఒక్కసారి ఆలోచించు. మానవత్వం గురించి ఆలోచించేటప్పుడు నీ తల్లి ఏం చేస్తుందో ఒక్కసారి ఆలోచించు. నువ్వు మానవత్వం గురించి మాట్లాడతావు, మన సెక్యులరిజం, ఏమి సెక్యులరిజం? అందుకేనా సార్వభౌమత్వాన్ని గురించి సెక్యులరిజం గురించి నువ్వు మాట్లాడతావు? ఇదేం దేశం మాట్లాడు. అసలు నిజంగా చెప్పాలంటే నిన్న ప్రెస్ మీట్ తర్వాత ఇదేం దేశం, ఇదేం మతం, ఇదేంటి అని మాట్లాడు. దేశ బహిష్కరణ కింద నిన్ను బయట పంపించేయాలి. అఫ్ కోర్స్ నువ్వు ఎలా వెళ్ళిపోదావు నిర్ణయించుకున్నావేమో కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. లాస్ట్ 5 సంవత్సరాలు చక్కగా సంపాదించి బయట పెట్టుకున్న బయట దేశాల్లో ఇంకెలాగ ఇక్కడ ఉన్న వాళ్ళు బయటకు వస్తే తన్నేలా ఉన్నారని చెప్పి వెళ్ళిపోవడం రెడీ అయినట్టున్నావు. అఫ్ కోర్స్ అందువల్ల నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావేమో. నిజంగా దేశ ద్రోహం చట్టం గనక ఉండుంటే నిన్న ఆ కేసులు ఈ రోజు బుక్ చేసేవాళ్ళం. దేశ బహిష్కరణ అన్నదే నీకు కరెక్ట్. భారతదేశంలో పుట్టి భారతీయుడిగా ఉండి ఏ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా కూడా నేను భారతీయుడినని సగర్వంగా నాకు తలెత్తుకుని తిరిగే ప్రతి భారతీయుడు సిగ్గుపడేటట్టుగా భారతదేశంలో ఉండి అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసే 5 సంవత్సరాలు ఈ రోజు నువ్వు ఇదేం దేశం అని అడుగుతున్నావంటే నిన్ను దేశ బహిష్కరణ కాకుండా ఇంకేం చేయాలి? అది నీ తాలూకా దేశభక్తి. నువ్వు సెక్యులరిజం గురించి మాట్లాడతావు, మానవత్వాల గురించి మాట్లాడతావు.